फ्रेंड्स अंदर की नमस्कार यह मुख्यमंत्री अपडेट रावि दाने गुजरें वीडियो चुनाव वीडियो चूसे प्रति लाइक मैं सपोर्ट फ्रेंड्स आंध्रप्रदेश में कौत उद्योग नोटिफिकेशन वे अवकाश डिसंबर पुलिस शाख में नोटिफिकेशन सीएम जगन गारु फ्रेंड्स 6500 पोस्ट भर्ती चेस्तामनि मैं चैनल जेन्युइन कंटेंट अंदर जरूरत इंतरूक मैं चैनल ने सब्सक्राइब वाले सब्सक्राइब फ्रेंड्स टॉपिक मैं इक चूस्ट 6500 पुलिस पोस्ट भर्ती चेस्तामनि जगन गारु मन की चेप्पडं जरिगिंदि फ्रेंड्स महिलालु चिन्नारुलु वृद्धुल रक्षणकु प्रथम प्राधान्यम इस्तामनि नेरं चेसिन एवरिनैनकि चट्टं मुंदु निलबट्टाल्सिंदनि सीएम जगन स्पष्टं चेयडं जरिगिंदि विजयवाड इंदिरा गांधी स्टेडियंलो जरिगिन पोलीस अमरवीरुल संस्मरण దినోత్సవంలో సీఎం పాల్గొని పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసి జనవరిలో షెడ్యూల్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది. నాలుగు దశల్లో మనకి 6500 పోస్టులు భర్తీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది అని స్పష్టం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి అన్ని నోటిఫికేషన్ల కంటే ముందుగా మనకి పోలీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని మనకి స్పష్టంగా ఈ విషయం ద్వారా అర్థమైంది. సో చాలామంది అయితే నన్ను కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి డిసెంబర్లో నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి. సో డిసెంబర్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక్కడ మనం చాలాసార్లు అయితే నేను మీకు చెప్పడం జరిగింది 2018 డిఎస్సి స్కూల్స్ ఓపెన్ అయ్యేలోగా భర్తీ చేస్తారని చెప్పాను. భర్తీ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే డిసెంబర్ నుంచి నోటిఫికేషన్లు వస్తాయని చెప్పాను. అలాగే డిసెంబర్ నుంచి నోటిఫికేషన్ విడుదలవుతూ ఉన్నాయి. మొదటగా పోలీస్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. నా గురించి గొప్పలు చెప్పుకోవడం అయితే నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. మీరే అర్థం చేసుకోండి నేను జిన్ సమాచారం ఇచ్చానా లేదని అర్థం చేసుకోండి. 2021 జనవరి జాబ్స్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే డిఎస్సి ఏపీపీఎస్సి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇతర నోటిఫికేషన్ల ద్వారా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రిపేర్ కాని వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకి జనవరి నుంచి వరుసగా నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ముఖ్యమైన జినైన్ కంటెంట్ అందించేటువంటి ఛానల్ మనది. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చాలామంది కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మరి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. టెట్ నోటిఫికేషన్ కూడా మనకి డిసెంబర్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి మంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ ఏడాదిలోనే టెట్ నిర్వహిస్తామని చెప్పి. సో టెట్కి సంబంధించి కూడా మంచి శుభవార్త అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో వచ్చిన తర్వాత తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.